ఓ మహిళపై కన్నేశాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని తహతహలాడాడు, వెంటపడ్డాడు, వేధించాడు. ఆమె చీకొట్టినా వినలేదు. శాడిస్టులా మారి వేధింపును కొనసాగించాడు. అయినా ఆమె దారిలోకి రాలేదు. దీంతో ఆమె తండ్రిని కిడ్నాప్ చేశాడు, చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో సదరు శాడిస్ట్ కటకటాల పాలయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో గత నెలలో జరిగిన కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. వివాహేతర సంబంధం పెట్టుకోవట్లేదన్న కారణంతో మహిళ తండ్రిని కిడ్నాప్ చేసిన వ్యక్తితో పాటు మరో నలుగురిని జైలుకు పంపారు. అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన ఓ వివాహిత 13 ఏళ్ల క్రితం తన భర్తతో కలిసి జీవనోపాధి కోసం తిరుపతికి వెళ్లింది. 4 ఏళ్ల క్రితం తిరుపతి చినబజారు వీధిలోని ఓం బాలాజీ గ్రాఫిక్స్ షాప్ లో పనికి చేరింది. గ్రాఫిక్స్ షాప్ యజమాని వెంకటరాఘవ చంద్రశేఖర్ ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా లోబరుచుకోవాలని చూశాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. తనతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోవాలంటూ వెంటపడ్డాడు, ఒత్తిడి చేసేవాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో వేధింపులు తీవ్రమయ్యాయి. తన దారిలోకి రాకపోతే నీ తండ్రిని, భర్తను, పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు. మొహంపై యాసిడ్ పోసి చంపేస్తానని హెచ్చరించాడు. యజమాని లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆమె తన కుటుంబంతో తిరుపతి నుంచి అమలాపురం తిరిగొచ్చేసింది. సొంతూరుకు వచ్చినా మాజీ యజమాని వేధింపులు ఆగలేదు. చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి ఆగస్టులో అమలాపురం వచ్చాడు. తనతో తిరుపతి రావాలని, వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో వెళ్లిపోయిన చంద్రశేఖర్ మళ్లీ గత నెల 23న ఇనోవా కారులో తన అనుచరులతో అమలాపురం వచ్చాడు. మహిళ తండ్రిని కిడ్నాప్ చేసి తిరుపతి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఆమెకు ఫోన్ చేసి వెంటనే తిరుపతి రావాలని, తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని బెదిరించాడు. ఒప్పుకోకపోతే నీ తండ్రిని ఇక్కడే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. చంద్రశేఖర్ బెదిరింపులతో భయపడ్డ మహిళ గత నెల 26న అమలాపురం పట్టణ పోలీసులకు కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి కిడ్నాప్ కేసును కొలికి తెచ్చారు. ఆ క్రమంలోనే మనకి బండి నెంబర్ ఐడెంటిఫై అయ్యడం వల్ల సమాచారం మేరకు ఈ రోజున 10 గంటలకి వాళ్ళు అక్కడ టౌన్ సీ వైఆర్కే శ్రీనివాస్ గారు, ఎస్ఐ శ్రీకాంత్, మిగిలిన సిబ్బంది గెలిచి చుట్టుముట్టి పట్టుకున్నారు. ఆ కిడ్నాప్ అయిన వ్యక్తిని విడుదల చేయగలిగారు. ఈ 5 గురిని అరెస్ట్ చేసి ఇన్నోవా కారు కూడా వసపరుచుకున్నారు. 15 రోజుల పాటు చంద్రశేఖర్ చెరలో ఉన్న మహిళ తండ్రిని కాపాడారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ తో పాటు మరో 4 గురిని జైలుకు పంపారు. వివాహేతర సంబంధం కోసం వెంపర్లాడిన చంద్రశేఖర్ చివరికి జైలు పాలయ్యాడు.